సో నెక్స్ట్ టమాటా అయితే వేస్తాం. తగ్గిన తర్వాత చేపలు వేస్తాం. హాయ్ అండి, మేము మీ లోకల్ అత్త కూడా. సో మా అత్తయ్య నేను కలిపి అంటే ఫస్ట్ ఎప్పుడో చేసాం, మళ్ళీ చాలా గ్యాప్ అయితే వచ్చింది. సో మీ అందరికి కావాల్సిన ఫ్రేమ్ అయితే మేము వచ్చేసాం. సో ఇప్పుడు మేము ఇక్కడ ఏంటి ఈరోజు టాపిక్ ఏంటి అంటే, ఇప్పటి వరకు అయితే మన ఛానల్ లో అది అప్లోడ్ చేయలేదు, మేము చేయలేదు. సో అదొక అది కూడా కుకింగ్ వీడియోనే, మీకు బాగా నచ్చుతుంది సో చూడండి. ఇంకా అది ఏంటి అనేది వెయిట్ అయితే చేయండి, మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుల్ గా అంతా చూపిస్తాం. సో మా అత్తయ్య గారు కూడా మాట్లాడతారు, చాలా డేస్ అయింది కదా అండి. నేను చేతిలో సముద్రం చేపలు వండుతున్నాను, మా బోట్లో పండిన చేపలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఉండే చూపిస్తాను. నా చేతి వంట చాలా రోజులు అవుతుంది ఉండి, మళ్ళీ ఇప్పుడు వండుతున్నాను చూడండి. సో మీరు ఆల్రెడీ థంబ్నైల్ మీద అయితే చూసేసి ఉంటారు, కానీ మేము మళ్ళీ చూపిస్తాం చూడండి. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం అనేది అయితే మేము ఆన్ ది వేలో ఉన్నాం. ఇంకా నేను పాపని వదిలి రావడం అయితే ఇదే ఫస్ట్ టైం. ఫస్ట్ టైం చిన్నది కదా, 3 మంత్స్ ఇంకా అమ్మ వాళ్ళు అయితే ఉన్నారు, అమ్మ వాళ్ళు చూసుకుంటారు. అంటే మీరు అనుకోవచ్చు కదా పాపను వదిలేసి వచ్చారని. తనకు కొంచెం హెల్త్ బాగాలేదు, లేదు అంటే తను కూడా క్యారీ చేద్దాం అనుకున్నాను. అంటే బాగాలేని పాపని మళ్ళీ మనం క్యారీ చేసి అంత తిప్పితే బాగోదు కదా అని చెప్పి ఇంట్లో అమ్మ వాళ్ళ దగ్గర అయితే పెట్టేసి వచ్చాం అత్తయ్య నేను. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఏం చేస్తున్నాం, అసలు ఏంటి కాన్సెప్ట్ అనేది అయితే చూద్దాం పదండి. అక్కడికి వెళ్తాం అనేది చెప్పాను కదా, మేమైతే భారత్ డిఫెన్స్ అకాడమీకి అయితే వచ్చాము. అంటే ఇక్కడ 10th అయిపోయిన తర్వాత చాలా మంది ట్రైనింగ్స్ తీసుకుంటారు కదా ఆర్మీ, అది ఇక్కడ అలా ట్రైనింగ్ తీసుకొని చాలా మంది అయితే జాబ్స్ కూడా వచ్చాయి. సో నేనైతే ఎవరైనా సరే ఇలా ఆర్మీకి కానీ ఇంకా ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇక్కడ భారతీ అకాడమీకి అయితే నేను మీకు ప్రిఫర్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉంటుంది కదా చాలా వరకు అయితే, నాకైతే ఇది బెస్ట్ కాలేజ్ అనిపిస్తుంది. సో సరౌండింగ్స్ కూడా చాలా నీట్ గా ఉంది, ఇంకా ఫుల్ ఓపెన్ గా ఉంది, ఇంకా ఎన్విరాన్మెంట్ కూడా చాలా బెస్ట్ గా ఉంది. ఒకసారి మీరు కూడా చూడండి కాలేజ్. థ్యాంక్ యూ. హాయ్ అమ్మా. థ్యాంక్ యూ. పాప బాగుందా? బాగుంది. 3 వచ్చింది పాపకి. సార్ బాగున్నారా? ఇంకా కొంచెం మసాలా వేస్తుంది. కారం, సాల్ట్, ఇంకా పసుపు. ఇది గరం మసాలా, ధనియాల పొడి. ధనియాల అంటే మేము చేపల్లో ఇవేం వేయము అందుకని. అది మిక్స్ అయితే చేస్తాం కదా, ఇంకా ఆయిల్ అది వేసి గ్రేవీ చేసి చేపలు అయితే వేద్దాం.
అల్లం వెల్లుల్లి వేయలేదు, అక్కడ గ్రేవీ అవుతుంది కదా అప్పుడు అందులో వేయచ్చు. మీ దగ్గర నేర్చుకుంటాం మరి, మేము జూనియర్స్ కదమ్మా. కారంలో ఏదైనా స్పెషల్ ఏమైనా వేస్తారా ఎక్స్ట్రా? అంటే అక్కడ బిర్యానీ సామాన్లు అవి కలిపి అంటే ఇంటి దగ్గర అంటే ఇవన్నీ యాడ్ చేయము, ఓన్లీ కారం ఒకటే వేసి. సో మనం చేపల పులుసుకి అయితే అక్కడ బేసిన్ కూడా పెట్టేసుకున్నాం. అది బాగా అంటే వాటర్ ఉంటుంది కదా, అది అయిపోయిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసిన తర్వాత ఒక్కొక్క ప్రాసెస్ ఎలా అవుతుంది ఇంకా డైరెక్ట్ గా కుక్ చేస్తూ చూసేద్దాం. సరిపోద్దు కొంచెం అర్థం. నూనె బాగా మరగల. ఫస్ట్ టైం మేము చేసిన వంట ఇది. ఇప్పుడు 200 మెంబర్స్ అయితే తినాలి, ఎలా వస్తుందో చూద్దాం. మనం ఇంట్లో తక్కువ కదా, అంటే ఒక 4 మెంబర్స్ 5 మెంబర్స్ వండుకుంటాం. ఎంత ఎంత అయితే ఇప్పుడు మేము వండలేదు, ఇదే ఫస్ట్ టైం. చూద్దాం వండిన తర్వాత ఎలా ఉంటుందో. నేనైతే వండట్లేదు, మొత్తమే వండుతున్నాను, నాకు రాదు కూడా. సో అది ఆనియన్ అయితే అవుతుంది కదా, కొంచెం ప్లేట్ మూత పెట్టుకుంటే ఆ ఆవిరికి బాగా మగ్గుతుంది. ఇది అయిపోయిన తర్వాత ఆనియన్ వేగుతుంది కదా, అందులోనే పచ్చిమిరపకాయ కూడా వేస్తాం. అది కూడా బాగా దగ్గరికి అయిన తర్వాత టమాటా వేద్దాం. మాకైతే వండుతున్నాం కానీ చాలా టెన్షన్గా ఉంది, ఎందుకంటే తినడానికి అందరికీ నీట్గా ఉండాలి కదా. మనం ఇంటికి చాలా మంది వచ్చారు, వాళ్ళకంటే తక్కువ కాబట్టి వండేసి పెట్టేసేవారు. ఇది ఫస్ట్ టైం, నాకైతే చాలా టెన్షన్గా ఉంది. అత్తమ్మ సో మరి మీరు అలా ఎప్పుడైనా కుక్ చేసుకున్నారా, అంటే ఫిష్ మీరు ఎలా చేస్తారు? అంటే నార్మల్గా ఏంటంటే ఆనియన్స్ టమాటీ వెళ్ళి అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి ఇస్తే గ్రేవీ ఆడిస్తే మేము పెట్టుకుంటాం న్యాచురల్ గా. అంటే ఇలా ఫ్రై చేయరా? అంటే కొంతమంది అంటే మీరు జ్యూస్ ఇలా చేసేసుకుంటారు అంటే ఇలా ఇంకా ఇలా బాగుంటుంది ఇలాగా. సో మాకు కూడా ఇది ఫస్ట్ టైం. 4-5 మెంబర్స్ కంటే మేము ఇంట్లో తక్కువ కాబట్టి తక్కువ చేద్దాం. అంటే అంటే ఇంత మంది కంటే ఫస్ట్ టైం చూడాలి మేము కూడా ఎలా వస్తుంది రిజల్ట్. ఇంకా మా ఇద్దరి కన్నా మా మావయ్య బాగా ఉండతారు. మా మావయ్యని తీసుకొస్తే బాగుండు, బాగా ఉండదారు. సో నెక్స్ట్ టమాటా అయితే వేస్తాం. కొత్తిమీర
కొత్తిమీర లాస్ట్ లో మా విశ్వ ఎవరిని ఎంటర్ కానీ ఒక్కసారి కానీ అలవాటు అవుతే ఇంకా నెక్స్ట్ టైం ఏమన్నారు మగ్గిపోయిన తర్వాత ఫిష్ అనేది మనం ఇందులో వేస్తున్నాం. లాస్ట్ ఎగ్జామ్ కదా, లాస్ట్ ఎగ్జామ్ లో ఉన్న ఫీల్ వేరే వేరుగా ఉంటది. అది సో వాళ్ళు కూడా ఎగ్జామ్ నుంచి అయితే స్టూడెంట్స్ వచ్చారు కూడా, వాళ్ళ కోసమే ప్రిపేర్ అవుతుంది. సో ఇంటర్ లాస్ట్ ఎగ్జామ్ అవుతుంది కదా, వాళ్ళు ఎగ్జామ్ కి వెళ్ళి బాగా మంచి హుషారు మీద వచ్చారు. టమాటా అది బాగా మగ్గింది కదా, అది మగ్గిన తర్వాత చేపలు వేస్తా. అదే అది ఇగురు బాగా అయిన తర్వాత లాస్ట్ మూత పెట్టు. నేను తినలేక 3 మంత్స్ అయింది, స్మెల్కి అయితే నాకు బాగా నోరు ఉంది కానీ తినలేను, ఏం చేస్తాం. కానీ ఒకటి టెన్షన్ అయితే ఉంది, మాకు ఇంతమందికి వండుతున్నాం కాబట్టి మీకంటే అలవాటు కదమ్మా, మాకు ఇప్పుడు ఇంతమందికి వండడం వాళ్ళు తిని మాకు టేస్ట్ చెప్పినంత వరకు మాకైతే చాలా టెన్షన్గా ఉంది. స్మెల్ అయితే బాగుంది, అమ్మా స్మెల్ బాగా వస్తుందా? చింతపండు పులుపు వేస్తుంది, అందుకని పులుపు వేసి అది ఇలా కలు. పైన కారం ఉంది, ఇది వేస్తే అదే కలు. ఉక్కడానికి కూడా ఫాస్ట్ గానే, ఉడకడానికి కూడా బేనే అయిపోతుంది. సరిపోతుంది, ఎంతమందికి ఎలా చేయగలం అంటే మరి అదే మొదటి నుంచి మాకు అలవాటు భారత ప్రకారంలో చేయ తప్పదు. ఎంతో దీనికి
అలవాటు కాదు సార్, దేనికి సహనం ఓర్పు ఉండాలి, ఇసుకది తిరగకుండా అది. నాన్ వెజ్ నీచు తెలంగాణకి వెజ్ బాగా ఫ్రై చేస్తాను, వెజ్ ఫ్రై చేస్తాను, అదే వాళ్ళకి అదే రసం. మంగళవారం బుధవారం ఆదివారం చేపల పులుసు ఉడికేలోపు మనం అయితే కాలేజ్ కోసం కొన్ని తెలుసుకుందాం. అంటే యూజ్ అయిన వాళ్ళకి ఉంటారు కదా, అంటే నావీ చేద్దాం అన్న వాళ్ళు, ఆర్మీ, ఇంకేమేమి ఆర్మీ, నావీ, ఎయిర్ ఫోర్స్, మనకి డిఫెన్స్ కి సంబంధించి 3-16 కేటగిరీస్ ఉంటాయి మేడం. ఆర్మీ, నావీ, ఎయిర్ ఫోర్స్ సంబంధించి అవన్నీ కూడా 10th ప్లస్ ఇంటర్ బేస్ మీద మాత్రమే ఉంటాయన్నమాట. నవేడేస్ ఏంటి అంటే పిల్లలకి ఫ్యూచర్లో సెటిల్ అవ్వాలి అంటే చాలా టైం పడుతుంది, జాబ్స్ పరంగా కూడా కాంపిటీషన్ అనేది ఎక్కువ అవుతుంది. సో ఇప్పుడు పిల్లలు ఏంటంటే ఎర్లీగా లైఫ్లో సెటిల్ అవ్వాలి అంటే మాత్రం మనకి డిఫెన్స్ వేలో మాత్రమే అది సాధ్యపడుతుంది అన్నమాట. డిఫెన్స్ జాబ్స్ అన్నీ కూడా 10th ఇంటర్ బేస్ మీద ఉంటాయి. సో 10th ఇంటర్మీడియట్ కంప్లీట్ కంటిన్యూ చేస్తూనే 10th బేస్ మీద వాటికి మనం ఇక్కడ కాలేజీలో అప్లై చేయడము, సెలక్షన్స్ కి వాటికి తీసుకెళ్ళడము, ఇవన్నీ కూడా మేమే చూసుకుంటాము. ఆఫ్టర్ ఇంటర్ అయిపోయిన తర్వాత కూడా 1 ఇయర్ మన దగ్గరే ఉంటారు పిల్లలు. మొత్తం 3 ఇయర్స్ లో ఫుల్ ఫ్లెజ్డ్ గా అబ్బాయి జాబ్స్ పరంగా సెటిల్ అయ్యే విధంగా మేము ఇక్కడ చూసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ హాస్టల్ అన్ని, హాస్టల్ ఫెసిలిటీ, ఫుడ్, అకామిడేషన్ అంతా కూడా ఇక్కడ బాగానే ఉంటుంది మేడం. ఇంకా వచ్చేసి ఫిజికల్ యాక్టివిటీస్ ఉంటాయి. ఫిజికల్ యాక్టివిటీస్ కి సంబంధించి ట్రైనింగ్ ఇవ్వడానికి ఆర్మీ పర్సన్స్ ఉంటారు అండ్ నేషనల్ పీటీ కోచెస్ ఉంటారు. వాళ్ళ హ్యాండ్ ఓవర్ లో మాత్రం వీళ్ళకి ఫిజికల్ పరంగా ట్రైనింగ్ అనేది మనం కాలేజ్ నుంచి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. విన్నాను అంటే 10th అయిన తర్వాత ఇంకా తను ఇంటర్ లో ఉంటుండగానే జాబ్ కూడా రీసెంట్గా ఎయిర్ ఫోర్స్ లో ఒక 2-3 మెంబర్స్ అయితే మన కాలేజ్ నుంచి సెలెక్ట్ అయ్యారు మేడం లాస్ట్ ఇయర్. ఇంకా ఇప్పుడు 2nd ఇయర్ అవుతుంది అబ్బాయికి. అది కంటిన్యూ చేస్తూనే నోటిఫికేషన్ అప్లై చేయడం అయితే జరిగింది. ఎయిర్ ఫోర్స్ లో 3 వచ్చేసి సెలెక్ట్ అయ్యారు. వాళ్ళు ఇప్పుడు ప్రెసెంట్ అయితే ట్రైనింగ్ లో ఉన్నారు, కేరళ, కర్ణాటకలో ట్రైనింగ్ లో ఉన్నారు అన్నమాట. థ్యాంక్ యూ. చాపల పులుసు అయితే ఫైనల్ గా కంప్లీట్ అయిపోయింది. స్మెల్ చూసి ఆస్వాదించాలి, నేను తినలేను. స్మెల్ అయితే చాలా బాగుంది. వాళ్ళు తిన్న తర్వాత పిల్లలు కూడా అడుగుదాం ఎలా ఉందో ఏంటని. అంటే ఇంతవరకు ఇంత ఎక్కువ అయితే ఎప్పుడు వండలేదు, ఫస్ట్ టైం ఇదే. కాలేజ్ వచ్చేసి భరత్ డిఫెన్స్ అకాడమీ కాలేజ్ అన్నమాట, విశాఖపట్నం సిటీ అవుట్కట్స్ లో, కొత్త వలస హై స్కూల్ గ్రౌండ్ బిస్ సైడ్. సో ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే 10th కంప్లీట్ అయిన వాళ్ళకి ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూప్ ఉంటుంది. ఎంపీసీతో పాటు డిఫెన్స్ కోచింగ్ ఇస్తారు, ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీ వీటికి ప్రిపరేషన్ అనమాట. ఇందులో ఏంటంటే టెక్నికల్, నాన్ టెక్నికల్ అని చెప్పేసి మొత్తం 16 టైప్స్ ఆఫ్ జాబ్ కేటగిరీస్ ఉంటాయి. వీటన్నింటి కూడా మేము ట్రైన్అప్ చేస్తాము, ఎడ్యుకేషన్, గ్రౌండ్ యాక్టివిటీస్, ఫిజికల్ అనేది మేము చూసుకుంటాము. అలాగే ఇక్కడ జాబ్ నోటిఫికేషన్స్ అవన్నీ, సెలక్షన్స్ అవన్నీ అని చెప్పేసి ఏంటంటే పేరెంట్స్కి ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ ఉండదు అనమాట, అంతా కూడా కాలేజ్ వల్ల చూసుకుంటారు. అప్లికేషన్స్ పెట్టడం, సెలక్షన్స్ తీసుకెళ్ళడం, అంత ప్రాసెస్ అంతా కూడాను. అలాగే ఇక్కడ డైలీ షెడ్యూల్ ఏంటంటే వీళ్ళకి ఎర్లీ మార్నింగ్ 5:00 వేకప్ ఉంటుంది, 5:30 గ్రౌండ్కి వచ్చేస్తారు. 5:30 నుంచి మళ్ళీ 7 వరకు కూడా వీళ్ళకి మెడిటేషన్, రన్నింగ్, ఇలా యాక్టివిటీస్ ఉంటాయన్నమాట. మళ్ళీ మెడిటేషన్ కంప్లీట్ అయిపోయాక మీకు అంబలి, రాగిమాలు అంటారు కదా మేడం, రాగిమాలు ఇస్తారు. అంబలి తాగేసాక మళ్ళీ పైకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ 7:45 బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ అయిపోతుంది. బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంటుందంటే అన్లిమిటెడ్ ఫుడ్ మేడం, అది కూడా టిఫిన్ సెక్షనే. ఈరోజు మండే ఇడ్లీ పెట్టారనుకోండి, ట్యూస్డే వచ్చేసి మీకు దోశ, వెన్స్డే వచ్చేసి ఊతప్పం, ఇలా టిఫిన్ సెక్షన్ ఉంటుందన్నమాట. పిల్లలు ఎంత తింటే అంతే పెడతారు, ఎందుకంటే డిఫెన్స్ పిల్లలు కదా మేడం,
అంటే వీళ్ళు ఎర్లీ మార్నింగ్ గ్రౌండ్కి వెళ్ళడము, ఫిజికల్ యాక్టివిటీస్, కొంచెం హార్డ్ వర్క్ ఉంటుంది అనమాట. కనుక వాళ్ళు ఏ విధంగా అయితే ఫుడ్ అంతా తింటారో అంతే పెడతారనమాట. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 9కి వీళ్ళకి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. 9 to 1 వరకు కూడా వీళ్ళకి ఏంటంటే ఐపీ క్లాసెస్ ఉంటాయి మేడం, ఇంటర్మీడియట్ క్లాసెస్ ఉంటాయి. 1 to 2 లంచ్ అవర్ ఉంటుంది అనమాట. 2 to మళ్ళీ వీళ్ళకి 4 o'clock వరకు ఏంటంటే కాంపిటేటివ్ క్లాసెస్. ఇదే డిఫరెన్స్ కదా మేడం, కాంపిటేటివ్ క్లాస్ ఆటోమేటిక్గా రీజనింగ్ అని చెప్పేసి మొత్తం కాంపిటేటివ్ అంతా కూడా ప్రిపేర్ చేయించేస్తారు. మళ్ళీ 4 to 4:30 బ్రేక్ ఇస్తారనమాట. అంటే ఈవినింగ్ ప్రాక్టీస్కి స్పేర్గా వెళ్ళకంటే గ్రౌండ్ యూనిఫామ్ ఉంటుంది అనమాట, అది వేసుకొని మళ్ళీ గ్రౌండ్కి 4:30 వచ్చేస్తారు. 4:30 నుంచి మళ్ళీ 6:30 వరకు కూడా గ్రౌండ్ యాక్టివిటీస్ అంటే స్పోర్ట్స్ అలాగే రన్నింగ్, హై జంప్, లాంగ్ జంప్ ఇంక్లూడింగ్ ఆల్ అన్ని కూడా స్పోర్ట్స్ అన్ని కూడా ఉంటాయి. నెక్స్ట్ జిమ్ కూడా యాడ్ అవుతుంది అనమాట అందులోని. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ వీళ్ళకి ఈవినింగ్ 4:30 నుంచి 6:30 వరకు కూడా ఈ యాక్టివిటీస్ ఉంటాయి. 6:30కి ఏంటంటే స్నాక్స్ ఇస్తారు. స్నాక్స్ ఎలా అంటే బయట ఫుడ్ అయితే మాత్రం నాట్ అలౌడ్ మేడం, అంతా కూడా ఇక్కడ ప్రిపేర్ చేసిన ఫుడ్ అనమాట. అంటే బయట నుంచి ఏంటంటే వీళ్ళకి ఆయిల్ ఫుడ్ అది కూడా వస్తుంది కనుక హెల్దీ, కనుక హెల్దీ ఫుడ్స్ ప్రిపేర్ చేస్తారు. అలాగే వీక్లీ ఏంటంటే 4 days పాలతో తయారు చేసిన ఐటమ్స్ అనమాట, అలాగే గుడ్డు పాలు ఇలా ఇస్తూ ఉంటారు, చేంజ్ అవుతూ ఉంటాయి. అంతా కూడా కాలేజ్లో ప్రిపేర్ చేసిన ఫుడ్ అనమాట. మళ్ళీ వీళ్ళకి 6:30కి స్నాక్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టడీ అవర్ స్టార్ట్ అయిపోతుంది. 8:30 వరకు కూడా స్టడీ అవర్ ఉంటుంది అనమాట. స్టడీ సపోర్ట్తో పాటు డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ప్రిపేర్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఎవరు ఉంటే ప్రిపేర్ అవ్వచ్చు. సేమ్ అంటే డైలీ షెడ్యూల్ అయితే మాత్రం ఇది మేడం, కాలేజ్ పరంగా ఎక్సలెంట్గా ఉంటుంది. అలాగే కాలేజ్ కరస్పాండెంట్ వచ్చేసి డైరెక్టర్ కడారి రాజు గారు అనమాట. పిల్లలకి ఏంటంటే చాలా కేర్ అనేది తీసుకుంటారు. అంటే పిల్లలు మా దగ్గర ఉండే పిల్లలు అంటే లాంగ్ నుంచి వస్తూ ఉంటారు, లోకల్ వాళ్ళు ఉంటారు, బయట నుంచి గుంటూరు, విజయవాడ, అలాగే ఇటు సైడ్ వచ్చేసి చీపురుపల్లి, మనకేంటే ఇచ్చాపురం, చాలా అన్ని ఏరియాల నుంచి వస్తూ ఉంటారు అనమాట. అంటే పేరెంట్స్ నుంచి పిల్లలు బయటకు వస్తున్నారు కనుక అంటే ఫ్యామిలీ కల్చర్ టైప్ చూసుకుంటారు అనమాట. ఇది కాలేజ్ షెడ్యూల్ మేడం. సో ఫ్రెండ్స్, చేపల పులుసు కూడా అయిపోయింది. సో పిల్లలు కూడా హ్యాపీగా తినేసారు. ఇంకా ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తే మరి అంతవరకు ఉంటా. జై హింద్.